వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. చేయగుంటలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాధి ముబారక్ పథకం కింద చేయగుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు చేయగుంటలోని శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో చెక్కులను ఎమ్మెల్యే రామలింగారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందని తెలిపారు. దేశంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, ఎంపీడీఓ ఎంఆర్ఓ చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే 110 రూపాయల ద్వారా వారి వివాహాన్ని ఎటువంటి కష్టం లేకుండా ఘనంగా నిర్మించుకోవడానికి చేపట్టిన పథకము. అంతేకాకుండా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలను అరికట్టడం కూడా. మేము ఎంక్వైరీకి పోయినప్పుడు, మా స్టాఫ్ ఎంక్వైరీకి పోయినప్పుడు 18 ఏళ్ళు నిండితేనే కళ్యాణ లక్ష్మి అర్హులు అని స్ట్రిక్ట్ గా చెప్తాం. ఒక్క రోజు తక్కువ కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తించదు. ఈ రూల్ కండిషన్ చేయడం వల్ల చాలా మంది కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత, 21 సంవత్సరం నిండిన తర్వాత మాత్రమే వివాహం చేసుకుంటున్నారు. కావున దీనివల్ల సమాజంలో కూడా బాల్య వివాహాలు తగ్గిపోయి, తద్వారా బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను మనం అరికట్టగలుగుతున్నాం. చిన్నప్పుడే పెళ్లి చేసుకోవడం వల్ల తల్లి అనారోగ్య పాలవుతుంది, పుట్టే శిశువు కూడా అనారోగ్య పాలైపోయి ఒక దశలో చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తద్వారా ఈ పథకం ద్వారా వయస్సు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకొని సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. కావున ఇది మనము ప్రభుత్వానికి సమాజపరంగా కుటుంబ పరంగా ఎంతో రుణపడవలసిన అవసరం. జమ్మూ చూస్తుంది తప్ప నీళ్లు రాని పరిస్థితి అంత ఘోరమైన కడుగు పరిస్థితి. సుమారు వర్షకాలం ప్రారంభమై 2 మాసాలు దాటిపోతున్నప్పటికీ ఇంకా కనీసం భూమి తెచ్చే కష్టం మనకు కోరలేదు. అయినా ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కిషన్ భాగ్యరథ కార్యక్రమం ద్వారా మన గ్రామ వాళ్లకు నీళ్లు కావడం అనేది, ఇది మనందరికీ ఒక వరం లాంటి కార్యక్రమంగా మనం భావించి, దయచేసి మనమందరం కూడా మరి మనకు నీళ్లు సరిపోయిన వెంటనే మనం వెంటనే నల్ల బిగించుకొని ఆ నీళ్లను వాళ్ళు బంద్ చేసుకోవాలి. కానీ చాలా గ్రామాలలో, చాలా ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళు మోడల్ వస్త్రం అయిపోయినాక అది మనందరికీ మంచిది కాదు. ఎందుకంటే తక్కువ గ్లాస్ నీళ్ళు ఉంటున్న పరిస్థితులలో దూరంకెళ్ళి 300 కిలోమీటర్ల దూరంకెళ్ళి వచ్చే నీటిని నోడ్పాలు చేయడం అనేది, తెలిసి నోడ్పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని అందరం సౌకర్యంగా ఆలోచించి మరి మనకు నీళ్ళు అయిపోయిన కరెక్ట్ నేను ఎలా వేయించుకొని ఆ నీళ్ళు బంద్ చేసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరి ఇంత కడ పరిస్థితిని ఎదుర్కోవడానికి గోదావరి నీళ్ళని ఎట్లయితే నీటికి మంచినీటి స్కీమ్ భగీరథను అమలు చేసుకుంటున్నామో, అదే మళ్ళీ కాళేశ్వరం ద్వారా మన చెల్లెళ్లకు కుటుంబాలకు నీళ్లను మళ్లించే కార్యక్రమాన్ని చేపట్టడమే తెలంగాణ ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించి ఆ కార్యక్రమంలో యుద్ధప్రాజు ప్రకారం ఈరోజు పనిచేస్తుంది. దాన్ని కూడా మనందరి సహకారంతోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని సంక్షేమ పథకాలతో పాటు మన తెలంగాణకు అతిపెద్ద అభివృద్ధి అంటే ప్రస్తుతంగా ఈరోజు కాళేశ్వరం నీళ్లు మన ప్రాంతానికి రావడమే అభివృద్ధి తప్ప అంతకంటే ఎప్పటికీ 15 నెలల నుంచి ప్రభుత్వం చాలా మన ప్రాంతంలో అలుగుతున్నాయి. రాబోయే కాలంలో ఇంకా గట్టి పరిస్థితి ఎదుర్కొంటే మనుషులు మాత్రమే కష్టకరమైన పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్కీమ్ కూడా వెంటనే మనం అందరం సహకారం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ, రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.